మిడ్మానేరు భూ నిర్వాసిత గ్రామాల సమస్యల పరిష్కారం కోసం మిడ్మానేరు ఐక్యవేదిక ఆధ్వర్యంలో 8-9 తేదీల్లో 48 గంటల దీక్ష 10వ తేదీన ర్యాలీతో వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు. మీడియాతో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజన్న గుడి సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతున్నామే తప్ప కొత్తగా గొంతెమ కోరికలు కోరడం లేదని అన్నారు. మల్లన్న సాగర్ బాధితులకు ఒక న్యాయం, మిడ్మానేర్ బాధితులకు ఒక న్యాయం అని ప్రశ్నించారు. కలర్ బంగ్లాల వెనుక కన్నీటి కథలున్నాయని, కలర్ బంగ్లాలు ఉన్నాయని కొంతమంది అధికారులు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇదివరకే జిల్లా ఎస్పీని కలిశామని, ఇప్పుడు 144 సెక్షన్ అమలు చేయడం అంటే ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకను అణచివేస్తోందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని, 144 సెక్షన్ విధించిన 3 రోజుల కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటారని ఆది తెలిపారు. పోలీసులు తప్పకుండా అనుమతి ఇవ్వాలని ఆది శ్రీనివాస్ కోరారు. ముంపు గ్రామాల ప్రధాన సమస్యల పరిష్కారంకై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్నను దర్శించుకొని నా లగ్గం ఇక్కడైంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, ఏటా 100 కోట్లతో రాజ్యాన్ని ఆలయాన్ని అభివృద్ధి చేస్తా, ఇదే సమయంలో ముంపు గ్రామాలలో ఉన్న 12,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి 5,40,000 ఇస్తానన్న హామీని అమలు చేయమనే ముంపు గ్రామాల ప్రజల పక్షాన మేము అనేక ఉద్యమాలు చేసినాం. మేము ఉద్యమాలు చేసిన సమయంలో అధికారులు రావడం, చిన్న చిన్న సమస్యలు ఏదో పరిష్కారం చేయడం, ఇక్కడ ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి మిడ్మానే డ్యామ్ సంబంధించినటువంటి నిర్వాసులకు ఒక న్యాయం, మల్లన్న సాగర్లో ఒక న్యాయం అని చెప్పి అనేక సందర్భాలు, నీ పుట్టిన ఊరు చింతమడకలో ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినావు, నా లగ్గం ఇక్కడే ఏందనో, నా అత్తగారు గ్రామం కూడా ఈ కొదురుపాక మునిగిపోయిందన్నావు, మరి నీ అత్తగారి గ్రామం మునిగిపోయినటువంటి ప్రజలకు ఎందుకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వలేవని చెప్పి అన్న సమాధానం చెప్పిన నీ ప్రభుత్వం. ఈరోజు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఐక్య వేదికగా ఏర్పడి 8-9 48 గంటల దీక్ష, 10వ తేదీన ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం రావడానికి చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో, ఈరోజు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలోకి వెళ్ళి ఎస్పీ గారిని కలిసి స్వయంగా ముంపు గ్రామాల సమస్యలన్నింటినీ కూడా చెప్పి, గతంలో అనేక నిరసన కార్యక్రమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, సత్యాగ్రహాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా, ఎక్కడ కూడా రోడ్డు పైన అవరోధం లేకుండా చేసినటువంటి పరిస్థితిని వినియోగిస్తూ మాకు అనుమతి ఇవ్వాలని చెప్పని కోరి ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి, ప్రధానంగా ఈ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఉపాధి పరిశ్రమలు తీసుకొస్తామన్నది, ఇప్పుడు గ్రామాల్లో అనేక మందికి ఇంకా నిర్వాసితులకు అనేకమైనటువంటి న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం కాలేదని చెప్పి, ఈరోజు మేము చెప్పినప్పుడు కూడా అధికార పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని ఈరోజు ఇప్పుడే వార్తలు వస్తూ ఉన్నాయి, 144 సెక్షన్ విధించి ఏదైతే మనం ఆ ప్రాంతంలో దీక్ష చేస్తున్నాం, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తున్నాం, మీకు అనుమతి లేదని చెప్పండి, ఈరోజు ప్రశ్నించే గొంతులను మీరు అణచివేస్తున్నని చెప్పండి మేము అంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు మేము కొత్త డిమాండ్ కాదు, మీరు ఇచ్చిన హామీనే, రాజన్న దేవాలయం తంతల మీద నా లగ్గం ఇక్కడైంది, మా అత్తారు గ్రామం కూడా మునిగిపోయింది, ఏంటి 5 లక్షలు ఇస్తారని డబుల్ బెడ్రూమ్ అయిందని అడగటానికి మీరు దీక్ష చేస్తే అనుమతి లేదా? ఈరోజు మీరు ఉపాధి పరిశ్రమ తీసుకొచ్చిన ఎన్నికలకు ముందన్న ఏది ఉపాధి పరిశ్రమ అడగడానికి మీరు దీక్ష చేస్తే అనుమతి లేదా? యువతి యువకులకు ఈరోజు పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొంతమందికి ఇవ్వాలని చెప్పి అడగడంలో మాకు అనుమతి ఇవ్వరా? ఇది దీనికి 144 సెక్షన్ అని అడుగుతా ఉన్నాం. సర్వం కోల్పోయినటువంటి వాళ్ళు ఈరోజు మారిన పరిస్థితుల్లో, గతంలో గుడిసెలు ఉంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్లాబ్ వేసుకుంటే దానికి కూడా మీకేందే బంగ్లాలు చెప్పని ఒక అధికారి మాట్లాడిన చెప్పంటే గుండె బరువెక్తుంది, బాధేస్తుంది అధికారుల తీరు చూసాను చెప్పని. వాళ్ళ ఇంట్లోకి ఇచ్చిన డబ్బు, వాళ్ళ ఈ డబుల్ బెడ్రూమ్ సమయం డబ్బు లేకున్నా వాళ్ళకి వచ్చిన నష్టపరిహారంతోటి ఈరోజు వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇంటిపైన కూడా ఈ విధంగా మీకు గల్లలు గల్ల బంగ్లాలు ఉన్నాయని చెప్పినటువంటి మాట కూడా అవుతుందో, వాళ్ళు వెనక్కి తీసుకోవాలి అధికారులు ఈ విధంగా మాట్లాడడం సరైన కారణమాట సందర్భం చెప్తూ, 144 సెక్షన్ విధించడం అనే దాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇప్పటికి మేము చేసిన ఏ ఆందోళన కూడా ఏ ఒక్క కేసు కూడా రానటువంటి సందర్భాన్ని దయచేసి గుర్తించమని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, మీరు 144 సెక్షన్ విధించిన ఇప్పటికే మేము మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించినాం. ఈ రోజు కూడా మా మద్దతును ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 48 గంటల దీక్షకు మేము మా మద్దతు తెలియజేస్తా ఉన్నాం, వారి ర్యాలీకి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం, మీరు వారికి అనుమతి ఇచ్చి తీరాల్సిందని ఈ సందర్భంగా మేము కోరుతూ, ముంపు గ్రామాల సమస్యల పరిష్కారమే
దేయంగా ప్రభుత్వం దిగి రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.